హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని తెలుగింటి వంటలు. ఈరోజు వీడియోలో తక్కువ ఆయిల్ని యూజ్ చేసి క్విక్గా ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఫిష్ ఫ్రైని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. కారం మీ రుచికి సరిపడినంత వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలాని, 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 టీ స్పూన్స్ దాకా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకొని మసాలాలంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకోండి. మేము ఫిష్ని బోన్లెస్ కట్ చేయించాం కాబట్టి చేప ముక్కలు అనేవి ఇలా చిన్నగా ఉన్నాయండి. మీరు మీ అవైలబిలిటీని బట్టి ఎలాంటి చేప ముక్కలు తీసుకున్నా, ఏ చేపను తీసుకున్నా సేమ్ ప్రాసెస్లో ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మసాలా ముద్దలోకి మీ రుచికి సరిపడినంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మసాలా ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా మసాలాను తీసుకుని ఒక్కొక్కటిగా చేప ముక్కలు అన్నింటికి మసాలాను బాగా పట్టించండి. ఇలా చేప ముక్కలు అన్నింటికి మసాలాను పట్టించిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచి 10 to 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చేప ముక్కలకి మసాలా అనేది చాలా బాగా పడుతుందండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మందపాటి ప్యాన్ పెట్టి అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేప ముక్కలు వేసిన వెంటనే టర్న్ చేయకుండా 5 మినిట్స్ వరకు చేప ముక్కల్ని అలానే ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చేప ముక్కల్ని స్లోగా రెండో వైపుకి టర్న్ చేసుకొని మరో 5 మినిట్స్ చేప ముక్కల్ని కదపకుండా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీరు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకునే చేసుకోవాలండి. లేదంటే చేప ముక్కలు పైన బాగా ఫ్రై అయిపోయి లోపల ఫ్రై అవ్వకుండా అలానే ఉండిపోతాయి. చేప ముక్కలు రెండో వైపు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక వైపు నుంచి రెండో వైపు టర్న్ చేసుకుంటూ చేప ముక్కలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయినట్లేనండి. ఈ ప్రాసెస్ని మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.